नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. హరే మనం కృష్ణ. ఆరవ స్కందము నాలుగవ అధ్యాయంలో ఉన్నాము. సో దక్షుడు హంసగుహ్య స్తోత్రము అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క టైటిల్. అంటే ఈ అధ్యాయంలో దక్షుడు భగవంతుణ్ణి స్తుతించారు, హంసగుహ్య స్తోత్రమని వాడి. సో ఈ హంసగుహ్య స్తోత్రము అనేటువంటిది వేదాల్లో చెప్పబడినటువంటి, వేదాల్లో ఉన్నటువంటి స్తోత్రమే. సో దాన్నే ఈయన తిరిగి రిపీట్ చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఈ దక్షుడు ఆవిర్భావానికంటే ముందు కొంత హిస్టరీ, కొంత పూర్వ స్టోరీ అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి అని అంటే ఈ ప్రచేతసుల గురించి చెప్తున్నారు. సో ప్రచేతసులు వాళ్ళు సముద్ర గర్భంలో వాళ్ళు చేయాల్సినటువంటి తపస్సు కాలం పూర్తి చేసుకున్న తరువాత ప్రచేతసులు ఎప్పుడైతే తిరిగి వచ్చేసారో అప్పుడు సమస్త భూమండలం కూడా అరణ్యంలా మారిపోయింది. అన్ని కూడా వృక్షాలతో నిండిపోయి ఉన్నది. సో ఈ భూమండలం మొత్తం వృక్షాలతో ఉండిపోయేసరికి ఇక భూమండలంలో ఉండడానికి జీవులు జనులు లేకుండగా అయిపోయింది. అందుకనే ఈ వృక్షాలు ఇలా పెరగడానికి కారణం ఎందుకైంది అని చెప్పేసి వాళ్ళు చాలా క్రోధంతో వాళ్ళ నోటి ద్వారా అగ్నిని వాయువుని తీసుకొచ్చేసి ఈ వృక్షాలన్నింటినీ కూడా దగ్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వృక్షాలకి అధిష్టాన దేవత అయినటువంటి చంద్రుడు అంటే సోముడు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో సోముడు ఆయన్ని శాంతపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేక విధాలుగా. సో ఏమని చెప్తున్నారు అని అంటే, నీ తండ్రి ప్రాచీన బర్హి మీకు సమస్త రాజ్య పాలనా చేయమనేటువంటి అధికారాన్ని మీకు ఇచ్చారు, ఆ హక్కు మీకుంది. కాబట్టి మీరు ఇప్పుడు పాలన సరిగా చేయాలి అని అంటే ప్రజలందరినీ రక్షించాలి, వృక్షాలు కూడా ప్రజలే. కాబట్టి వృక్షాలను రక్షించడం కూడా మీ బాధ్యత. అందుకని వృక్షాలని ఈ విధంగా దగ్ధం చేయడం అనేటువంటిది సరి అయినది కాదు అనేటువంటి విషయాన్ని మొదటిగా చెప్పారు. ఇక రెండవ విషయంగా ఏం చెప్పారు అని అంటే, ఇప్పుడు వృక్షాలు అనేటువంటివి భగవంతుడి ద్వారా ఇవ్వబడ్డాయి. ఎందుకు ఇవ్వబడ్డాయి ఈ ప్రకృతిలో వృక్షాలు అని అంటే, ఈ వృక్షాల ద్వారా పుష్పాలు ఫలాలు అనేటువంటివి వస్తాయి. వీటి మీదనే ఆధారపడి జంతువులు నివసిస్తాయి, జీవులు నివసిస్తారు. కాబట్టి వృక్షాలు ప్రజలు, రెండవది వృక్షాల మీద ఆధారపడినటువంటి ప్రజలు కూడా నశించిపోతారు. వీళ్ళ వృక్షాలు లేకుండా ఒకవేళ ఈ సమస్త భూమండలంలో ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కూడా దగ్ధం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే. సో ఈ విధంగా తర్కంతో సోముడు వాళ్ళని శాంతింపచేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగా మనకి వృక్షాల మీద ఆధారపడినటువంటి నాలుగు కాళ్ళ జంతువుల గురించి, నాలుగు కాళ్ళ జంతువుల్లో ముందు రెండు కాళ్ళని చేతులుగా ఉపయోగించలేనటువంటి వాళ్ళని వాటి మీద ఆధారపడినటువంటి పంజా ఉన్నటువంటి క్రూర మృగాలు గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అలా మానవులు కూడా ఒకవేళ జంతువులని భక్షించుకొని తినాలి అని అనుకుంటే, ఒకవేళ వాళ్ళకు ఉద్దేశించబడినటువంటి జంతువులు ఏమిటి అని అంటే, మేకలు ఇంకా జింకలు. సో మేకలు జింకలని ఉద్దేశింపబడ్డాయి అనేటువంటి విషయం చెప్పారు. అది కూడా యజ్ఞాల్లో బలి ఇచ్చినటువంటి వాటిని. లేదంటే కనుక రాజులు కూడా వాళ్ళ యొక్క యుద్ధ నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం, సంహార కళని నేర్చుకోవడం కోసం వాళ్ళు వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళి ఇలాంటి జంతువులని వేటాడడం అనేటువంటిది సహజం. అయితే మామూలుగా అయితే ఈ వేటాడినటువంటి జంతువులని వీళ్ళు అంత్యక్రియలు చేయాలి, కానీ కొంతమంది రాజులు మాత్రం పాపకర్మగా తింటారు వాటిని. సో అది కూడా తప్పే, తినడం తప్పే కానీ తింటారు.
కాబట్టి ఈ విధంగా మనం యజ్ఞాల్లో బలి ఇవ్వబడినటువంటి మేకలని లేకపోతే జింకలని మాత్రమే ప్రసాదంగా స్వీకరించవచ్చు అని అన్నారు. అది ఎవరికి? జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేనటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అది ఇవ్వబడింది. అంతే తప్ప గోవులని సంహరించకూడదు, గోవుల్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. ఎందుకు అంటే గోవు తల్లి, క్షీరాన్ని ఇస్తుంది కాబట్టి గోవు మనకి తల్లితో సమానము. కాబట్టి తల్లిని చంపినట్లు అవుతుంది ఒకవేళ గోవుని చంపితే. కానీ ఇప్పుడు మనకి అలాంటి వాతావరణం లేదు, గోవులను కూడా చంపుకొని తినేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడాయి కాబట్టి అది చాలా పాపము అని శ్రీ ప్రభుపాద వారు మనకి తెలియజేస్తున్నారు. సో మీకు ప్రజాసృష్టి చెయ్యమని చెప్పారు ఎవరు? మీ తండ్రి గారైనటువంటి ప్రాచీన బర్హి. కానీ మళ్ళీ మీరు తపస్సు చేస్తే ప్రసన్నుడైనటువంటి భగవానుడు కానీ మిమ్మల్ని ప్రజాసృష్టి చేయమని చెప్పారు. అంతే తప్ప మీరు ఇలా ఆ ప్రజాసృష్టికి అవసరమైనటువంటి వృక్షాలని దగ్ధం చేయమని చెప్పలేదు. కాబట్టి ఈ వృక్షాలని నాశనం చేసేటువంటి పనిని ఇప్పుడు ఆపుకోండి అని సోముడు ఇప్పటి వరకు ఇలా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో ఇక ముందు కూడా ఇంకా చంద్రుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం చూద్దాం. 11వ శ్లోకం. అతిష్టతా సతాం మార్గం జుష్టం వః ప్రపితామహైః. శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మానవులు, జంతువులు, వృక్షములతో సహా సమస్త ప్రజలను పోషించుట అనేది సాధు మార్గమునే మీ తండ్రి, తాత, ప్రపితామహుడు అనుసరించిండివి. మీరు ఆ పదమునే తప్పక అనుసరింపవలెను. అనవసరముగు క్రోధము మీ కర్తవ్యమునకు విరుద్ధమైనటిది, కనుక మీ కోపమును ఉపసంహరించుకొనుడని ప్రార్థించుచున్నాను. భాష్యము ఇచ్చట పిత్ర పితామహేనాపి జుష్టం వహ ప్రపితామహేహి అను పద్యపాదము రాజు అతని తండ్రి, తాత, ముత్తాతలను గూడిన నిజాయితీ గల రాజవంశమును సూచించుచున్నది. ప్రజలను చక్కగా పరిపాలించిడి కారణమున అట్టి రాజవంశం ఒక గొప్ప గౌరవనీయమైన స్థానమును కలిగిండెను. రాజు యొక్క రాజ్యంలో జన్మించిన వానికే ప్రజ ఎను పదము అన్వయించును. సకల జీవులకు వారు మానవులే గాని జంతుజాలమే కాని రక్షణము నొసగవలననే విషయమును మహోన్నతముగు రాజవంశములు ఎరిగియుండెను. నవీన ప్రజాస్వామ్య విధానమునందు ఎన్నికైన నాయకులు అధికారమునకే ప్రాకులాడుచు ఏమాత్రము బాధ్యత నెరిగియుండరు, కనుక ఆ రీతి మహోన్నతముగా నుండరు. రాచరికమునందు గౌరవనీయ స్థానంలో ఉన్న రాజు తన పితరుల మహోన్నత కర్మలను అనుసరించును. కనుకనే చంద్రలోక రాజుకు సోముడు ప్రచేతసులకు వారి తండ్రి, తాత, ముత్తాతల యశస్సును గుర్తు చేసెను. హరే కృష్ణ ప్రభు. సో చంద్రుడు ఏ విధంగా కన్విన్స్ చేస్తున్నాడు చూడండి. ప్రచేతసులు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. సో ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే ప్రచేతసులకి బాధ కలగకుండా, ప్రచేతసులు ప్రసన్నులయ్యే విధంగా మాట్లాడుతుంటే ప్రచేతసులు చేస్తున్నటువంటి పని తప్పు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే మనమైతే ఏం చేస్తామండి, నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవ పెట్టుకుంటాం ఒకవేళ మనకు నచ్చిన పని ఎవరైనా చేస్తే. కానీ ఇక్కడ చంద్రుడు అలా చేయట్లేదు. ప్రచేతసులు ప్రసన్నులవ్వాలి అని అంటే ప్రచేతసుల యొక్క వంశాన్ని పొగడాలి. ప్రచేతసుల యొక్క వంశాన్ని పొగిడితే ప్రచేతసులు సాధారణంగానే ప్రసన్నులవుతారు. అయితే ఇండైరెక్ట్ గా ప్రచేతసులకు పొగుడుతున్నట్లు అనిపించినా కానీ ఇండైరెక్ట్ గా ప్రచేతసులు చేస్తున్నటువంటిది తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా అంటే నీ తండ్రులు, నీ తాతలు, నీ ముత్తాతలు ఇలా చేయలేదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. సో వాళ్ళ యొక్క వంశంలో ఉన్నటువంటి నువ్వు వాళ్ళనే అనుసరించాలి. వాళ్ళు చాలా సాధువులుగా పరిపాలన చేశారు. అంటే వాళ్ళు పరిపాలన చేసినప్పుడు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, పక్షులు, వృక్షాలతో సహా. మరి అలాంటప్పుడు మరి మీరు వాళ్ళ మార్గాన్ని అనుసరించినట్లయితే మీరు కూడా ఈ యొక్క వృక్షాలను నాశనం చేయకూడదు. సో ఒక పక్క వాళ్ళ యొక్క వంశాన్ని పొగుడుతూ, ఇంకొక పక్క వంశంలో వాళ్ళ తాతలు ముత్తాతలు ఉన్న విధంగా నువ్వు లేవు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా పాయింట్అవుట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది.
ఓకే, అందుకనే మీరు ఈ కోపాన్ని ఉపసంహరించుకోండి అని ప్రార్థిస్తున్నారు. తోకానాం పితరౌ బంధు దృశః పక్ష స్త్రియః పతిః పతిః ప్రజానాం భిక్షూణాం గృహ్య జ్ఞానాం బుధః సుహృద్ గౌరీ కుమార్ పాత చదువు. గౌరీ మాతాజీ హరే కృష్ణ. మాట వినిపించట్లేదు. హనుమాన్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభు దండవ ప్రణామ. తల్లిదండ్రులు సంతానమునకు స్నేహితులు పోషకులు అయినట్లుగా, రెప్పలు నేత్రములకు రక్షణమైనట్లుగా, భర్త భార్యకు పోషకుడు మరియు రక్షకుడైనట్లుగా, గృహస్థుడు భిక్షుకులకు పోషకుడు రక్షకుడు అయినట్లుగా, పండితుడు అజ్ఞానికి మిత్రుడైనట్లుగా, రాజు తన ప్రజలందరకు రక్షకుడు, ప్రాణ ప్రదాత కావలెను. వృక్షములు కూడా రాజులకు ప్రజలే కనుక తప్పక వానికి రక్షణము రసగవలెను. రాజు యొక్క బాధ్యతని ఇక్కడ తెలియచేస్తున్నారు. ఏ విధంగా అయితే భర్త భార్యకి రక్షణగా ఎలా ఉంటారు, ఏ విధంగా అయితే గృహస్థుడు భిక్షుకులకి ఏ విధంగా అయితే పోషకుడుగా ఉంటాడు, ఇంకా ఏ విధంగా పండితుడు అజ్ఞానికి మిత్రుడుగా ఉండి రక్షిస్తాడు, ఆ విధంగా ప్రజలందరికీ రక్షకుడు రాజు. ఈ ప్రజలలో వృక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి వృక్షాల రక్షణ కూడా రాజు యొక్క బాధ్యత అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయితస్సులకి చంద్రుడు తెలియజేస్తున్నారు. చదవండి ప్రభు. హరే కృష్ణ భాష్యం శ్రీల ప్రభుపాద్. దేవదేవుని పరమ సంకల్పంసే నిస్సహాయులకు జీవులకు పలువురు రక్షకులు పోషకులు కలరు. వృక్షములు కూడా ప్రజలే కనుక ఇతరుల మాట అటుంచి ఆ చెట్లను కూడా రక్షించుట రాజు యొక్క బాధ్యత. తన రాజ్యమునందలి జీవులను రక్షించుట రాజు యొక్క కర్తవ్యము. కనుక సంతానం యొక్క రక్షణ పోషణలకు తల్లిదండ్రులే ప్రత్యక్షముగా బాధ్యులైనను వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించులాగున చూసుట రాజు కర్తవ్యము. అదే విధముగా ఈ శ్లోకమున పేర్కొనబడిన ఇతర రక్షకులను గమనించుట కూడా రాజు యొక్క బాధ్యతయే. గృహస్థులు పోషించవలసిన భిక్షకులు వృత్తిరీత్యా భిక్షాటనము చేపట్టిన వారు కారు. సన్యాసులు బ్రాహ్మణులని గమనించవలసి ఉన్నది. వారికి గృహస్థులు తప్పక అన్న వస్త్రములను సమకూర్చవలెను. హరే కృష్ణ. ఇలా ఒక సన్యాస జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులు లేకపోతే బ్రాహ్మణులు భిక్షాటన చేయాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే వీళ్ళ పూర్తి సమయాన్ని కూడా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గృహస్థులకి లేకపోతే ఇతర అధమ జాతులు లేదు అని అంటే ఇతర ఆశ్రమాలలో ఉన్నటువంటి వ్యక్తులకి పంచిపెట్టాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క లక్ష్యమే భగవంతుడి యొక్క ప్రచారం. ఇలాంటి ప్రచారం చేయటం కోసం మాత్రమే సమయాన్ని ఉపయోగించాలి, అంతే తప్ప దేహ పోషణ కోసం సమయం ఉపయోగించకూడదు. ఒకవేళ దేహ పోషణ కోసం సమయం ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు అని అంటే వాళ్ళు కూడా లౌకికులుగానే ఉండిపోతారు. వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను ప్రచారం చేసే అంత సమయం వాళ్ళకు ఉండదు. ఎంతసేపటికి వాళ్ళు ఏ విధంగా అయితే ఒక గృహస్థుడో లేకపోతే రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే తన దేహ పోషణ కోసం మొదలుపెట్టినటువంటి సంపాదన దేహ పోషణ తీరిన తరువాత కూడా ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలి, నా దేహ పోషణ నేను రిటైర్ అయ్యేంత వరకు చక్కగా నేను సేఫ్గా ఉండగలను అని అనుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తారు, నా కొడుకులు ఉంటారా లేదా అని చూస్తాడు. నా కొడుకులు కూడా సేఫ్గా ఉండగలరు అని అనుకున్నప్పుడు నా మనవళ్ళు కూడా ఉంటారా సేఫ్గా లేరా అని చూసి మనవళ్ళ కోసం ముది మనవళ్ళ కోసం కూడా సంపాదిస్తూ ఉండిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు దేహ పోషణ కోసం సంపాదన స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు. అందుకనే ఇలాంటి ఒక జీవన విధానం అనేటువంటిది సన్యాసులకి బ్రాహ్మణులకి ఉద్దేశించబడలేదు కాబట్టి వాళ్ళు దేహ పోషణార్థం ఎలాంటి కర్మలు చేయనవసరం లేదు, వాళ్ళని పోషించాల్సినటువంటి బాధ్యత గృహస్థులది. సో ఆ విధంగా ఒకప్పుడు గృహస్థులు ఇలా ఉండేవాళ్ళు, కానీ
ఇప్పుడు గృహస్థుల దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు భిక్షాటన కోసము అని అంటే, ఇలా జ్ఞానాన్ని సముపార్జించినటువంటి వాళ్ళు, లేకపోతే భగవంతుడి యొక్క భక్తులుగా ఉండినటువంటి వాళ్ళు, వాళ్ళు భగవత్ ప్రచారం చేయగలిగినటువంటి వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు ఊటకప్పు భిక్షగాళ్ళు. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి భిక్షగాళ్ళు నిజమైనటువంటి భిక్షను పొందడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు కర్మల అనుసారంగా వాళ్ళు అలాంటి జీవితాన్ని పొందినటువంటి వాళ్ళు అంతే తప్ప వాళ్ళు నిజంగా భిక్షాటనికి అర్హులు కాదు. అలాంటి వాళ్ళకి భిక్షను వేయాల్సినటువంటి బాధ్యత కూడా మనకు లేదు. ఎందుకంటే భగవంతుడు జన్మను ఎందుకు ఇచ్చారు అని అంటే, మనము మన ఈ జన్మను ఉపయోగించుకొని మన శరీర అవసరాలను తీర్చుకుంటూ భగవత్ సేవ చేయాలి, ఇందుకు ఇచ్చారు. అలా చేయకుండా సోమరిల అడుగు తింటము అనేటువంటిది కూడా శాస్త్ర నిర్దేశానుసార ప్రకారంగా జరిసినటువంటి పని కాదు. కాబట్టి అలాంటి పనిని సమర్థించాల్సినటువంటి అవసరం మనకు లేదు. కాబట్టి ఒకవేళ భగవంతుడి సేవగా మనం అలాంటి వాళ్ళని వదిలేసినా కానీ అలాంటి వాళ్ళని ఉద్ధరించినట్లే అవుతుంది తప్ప అలాంటి వాళ్ళని కించపరిచినట్లు కాదు. ఓకే, కాబట్టి మనము ఇలాంటి ఒక కర్మలు ఏవైతే ఉన్నాయో, నిస్సహాయమైనటువంటి జీవులకి పలువురు రక్షకులు పోషకులు ఉన్నారు. వృక్షములు కూడా ప్రజలే కనుక ఇతరుల మాట అటుంచి ఆ చెట్లను కూడా రక్షించడం రాజు యొక్క బాధ్యత. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్లే ప్రజలలో వృక్షాలు కూడా భాగమే కాబట్టి ప్రజలను రక్షించడం రాజు యొక్క బాధ్యత, కాబట్టి వృక్షాలను రక్షించడం కూడా రాజు యొక్క బాధ్యత అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు ప్రచేతసులకి చంద్రుడు. అంతర్దేహేషు భూతానాం ఆత్మస్తే హరిరీశ్వరః సర్వం తద్ధిష్ణ్యమీక్షద్వం ఏవం నస్తోషితో హ్యసౌ రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. మానవులు, పక్షులు, పశువులు, వృక్షముల వంటి సకల చరాచర జీవరాశి హృదయ కుతూరములలో భగవానుడు పరమాత్మ రూపమున నిలిచి ఉన్నాడు కనుక ప్రతి దేహమును మీరు భగవన్ నివాసమని దేవాలయమని భావింపవలెను. అట్టి దేవునిచే మీరు దేవదేవుని సంతుష్టపరచగలరు కనుక ఈ వృక్ష రూప జీవులను మీరు క్రోధంతో నశింపచేయరాదు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు చాలా ఉన్నతిని పొందినటువంటి భక్తులు కాబట్టి వీళ్ళకి ఇలాంటి మాటలు అర్థమవుతాయి. ఇలాంటి మాటలు మనకు చెప్తే అర్థం కాకపోవచ్చు, లేకపోతే మనలాంటి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి చెప్తే అర్థం కాకపోవచ్చేమో, కానీ వీళ్ళు భక్తులు, భగవంతుడినే ప్రసన్నం చేసుకుని వరాలను పొందినటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి తప్పకుండా ఏదైతే చంద్రుడు మాట్లాడుతున్నాడో ఆ విషయం తప్పకుండా అర్థమవుతుంది. ప్రతి జీవులోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. అలాంటప్పుడు మీ రాజ్యంలో ఉన్నటువంటి చెట్లల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు. ఎందుకంటే చెట్లల్లో కూడా ఆత్మ ఉంది, చెట్లల్లో కూడా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లేనటువంటి ప్రదేశం లేదు. అణువణువున పరమాత్మ ఉన్నారు. అలాంటప్పుడు మీరు చేసేటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టము వృక్షాలకు కలగట్లేదు, వృక్షాలతో పాటు పరమాత్మకు కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మను చూసి, ప్రతి ప్రజలలో ప్రజల ప్రతి ప్రతి వృక్షంలోనూ కూడా మీరు పరమాత్మను చూసినట్లయితే ఈ కార్యము తప్పు అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. పరమాత్మ కూడా దాన్ని ఒప్పుకోరు. కాబట్టి మీరు పరమాత్మనే ప్రసన్నం చేసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి పరమాత్మ ఎడ ఇలా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని, ఈ వృక్షరూప జీవులను మీద మీరు క్రోధం వహించద్దు అని మళ్ళీ చంద్రుడు ఇంకొక లాజిక్ తోటి అడుగుతున్నారు. ఓకే, చదువు. భాష్యము భగవద్గీత యందు తెలుపబడినట్టు ఈశ్వర సర్వభూతానాం హృదయ శార్దును తిష్టతి అంటే సమస్త వేద వాగ్మయములచే ధృవపరచబడినట్లు పరమాత్ముడు ఎల్లరి హృదయాలలో విరాజమానుడై ఉన్నాడు. ఆ విధముగా ఎల్లరి హృదయములు భగవన్ నివాసములే కనుక అనవసరమగు శత్రుత్వంతో దేహములను నశింపజేయరాదు. అది పరమాత్మునికి అసంతృప్తిని కలగజేయను. ప్రచేతస్సులు పరమాత్మునికి సంతుష్టిని కలగజేయ యత్నించి యుండిరి కనుక ఇప్పుడు అతనిని వారు అసంతుష్టిని చేయరాదని సోముడు పలికారు. హరే కృష్ణ. ఓకే, మీరు ఆల్రెడీ భగవంతుని ప్రసన్నం చేసుకుని వచ్చారు, వచ్చిన వెంటనే మళ్ళీ మీరు భగవంతుని అప్రసన్నుడు అయ్యేలాగా చేయకండి అని ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సోముడు. యస్ సముత్పతితం దేహ
आकाशान मन्यु मुल्भणम् आत्मजिज्ञासया यच्छेत् तगुणान अतिवर्तते హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఆకాశం నుండి ఓడిపడినట్లుగా దేహమునందు అకస్మాత్తుగా ఉత్పన్నము అయ్యడి ప్రబలమగు క్రోధమును ఆత్మ విచారణము ద్వారా అణుచువాడు త్రిగుణ ప్రభావమును దాటగలుగును. చదివేనా ప్రభు? కోపాన్ని అణుచుకోవడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కోపము అనేటువంటిది ప్లాన్డ్ గా రాదు, ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఊడిపడుతుందంట కోపం మనలో. సో అలాంటి కోపం నుంచి కూడా అకస్మాత్తుగా వచ్చినా కానీ ఆ కోపానికి కూడా ప్రలోభ పడకుండగా ఆత్మవిచారణం చేసి ఆ కోపాన్ని అణుచుకున్నటువంటి వాడు త్రిగుణ ప్రభావంని దాటగలడు, త్రిగుణ ప్రభావంని దాటగలడు. ఎందుకు కోపం ఎందుకు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనం అనుకున్న పని జరగలేదో అప్పుడు కోపం వస్తుంది. మనకి భగవద్గీతలో కూడా అదే చెప్పారు, కోపం ఎప్పుడు వస్తుంది? మనం కోరినటువంటి కోరికలు నెరవేరినప్పుడు కోపం వస్తుంది. ఒకవేళ నెరవేరితే ఏమవుతుంది? సంతృప్తి చెందుతామా? సంతోషం వస్తుంది, సంతృప్తి చెందము. నెరవేరితే ఇంకా ఇంకా కావాలని అనిపిస్తుంది, కోరిక ఇంకొక కోరిక, లోభం వస్తుంది, లోభం పెరుగుతుంది. కాబట్టి భగవంతుడు మనకి ఆ ఈ విషయాన్ని మనకి 3వ అధ్యాయంలో తెలియజేశారు. క్రోధము అనేటువంటిది మన కోరికలు నెరవేరినప్పుడు వస్తుంది, కోరికలు నెరవేరితే లోభం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి అక్కడ తెలియజేశారు. కాబట్టి ఇక్కడ క్రోధం ఏదైతే ఉందో, ఈ క్రోధం అనేటువంటిది ఇప్పుడు మీరు ఏదో భౌతికంగా ఏదైనా చూసి అది పొందాలి అని అనుకున్నప్పుడు అది పొందలేకపోతే ఆ క్రోధం వస్తుంది. కాబట్టి ఆ క్రోధాన్ని మీరు అణుచుకోవాలి, ఎందుకంటే అది త్రిగుణాల పూరితమైనటువంటిది. ఎప్పుడైతే మీరు క్రోధాలను అణుచుకోలేదో అప్పుడు త్రిగుణాల యొక్క ప్రభావం మీ మీద ఉన్నట్లు అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, చదవండి. భాష్యము: మనిషి కోపమునకు గురి అయినప్పుడు తనను తన పరిస్థితిని మరిచిపోవును, కానీ జ్ఞానము చే అతడు తన పరిస్థితిని గమనించగలిగినచో త్రిగుణ ప్రభావమును దాటగలడు. మనుజుడు ఎల్లప్పుడూ కామము, క్రోధము, లోభము, మోహము, ద్వేషాది గుణములకు బానిస అయి ఉండును, కానీ అతడు ఆధ్యాత్మిక ఫల సంపన్నుడైనచో వానిని నియంత్రించగలడు. అట్టి నియంత్రణమును సాధించుకున్నవాడు త్రిగుణములచే ఆటంకబడక అంటబడక సదా దివ్యస్థితిలో నెలకొనును. అతడు పూర్తి భగవంతుని సేవలో నెలకొనినప్పుడే అది సాధ్యపడును. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14.26 ఇట్లు పనికి పలికెను: మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగు నమ్మగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణాలను దాటి బ్రహ్మభావమును పొందును. హరి హరినామ సంకీర్తనోద్యమము మనుజుని భక్తి యోగమున నెలకొనజేసి కామ, క్రోధ, లోభ, మోహాది గుణములను గుణములకు పరునిగా చేయుచున్నది. కనుక ప్రతి ఒక్కడు భక్తి యోగమునే నిర్వహించవలసి ఉన్నది, లేనిచో అతడు ప్రకృతి త్రిగుణములకు బలి కావలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో త్రిగుణాల ప్రభావంతో మనకి కామము, క్రోధము, లోభము, మోహము అనేటువంటి ద్వేషము అనేటువంటివి మనలో కలుగుతూ ఉంటాయి. ఈ త్రిగుణాలను దాటడం అనేటువంటిది అవసరము. ఇలా త్రిగుణాలను దాటాలి అని అంటే ఏం చెప్తున్నారు భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకంలో అని అంటే, బ్రహ్మభూయ స్థితిని పొందాలి. బ్రహ్మభూయ స్థితిని పొందితే తప్ప మనకి త్రిగుణాలను మనం దాటలేము. దాటాలి అని అంటే అకుంఠితమైనటువంటి భక్తిని మనము భగవంతుడికి ఎడ చేయాలి, అంటే భక్తియుత సేవ చేయాలి. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి త్రిగుణాలకి పరముగా ఉంటాడు అనేది ఇక్కడ మీనింగ్. సో కాబట్టి మీరందరూ భక్తులు, రచేతసులు, మీరందరూ భక్తులు, కానీ మీరిప్పుడు చేస్తున్నటువంటి పని త్రిగుణాల పూరితంగా ఉంది, కానీ భక్తులు మాత్రం త్రిగుణాల పూరితంగా ఉండరు అని ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అలం దగ్ధై ధృమై ధీనై కిలానాం శివమస్తువః వార్క్షీహేషా వరాకన్యా పత్నీత్వే ప్రతిగృహ్యతాం
దీనములగు ఈ వృక్షములను ఇక ఎంత మాత్రము దగ్ధం చేయవలదు, మిగిలిన వృక్షములను సుఖముగా ఉండనిండు, మీకును సుఖము కలుగుగాక. వృక్షములచే పెంచబడిన మారీష అను ఈ గుణవతి అగు అందమైన కన్యను మీరిప్పుడు భార్యగా స్వీకరింపుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. చివరికి ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పటి వరకు దగ్ధమైనవేవో దగ్ధమైపోయినాయి, ఇక ముందు దగ్ధం చేయకండి, ఇక మిగిలినటువంటి వృక్షాలను అలానే ఉంచేసేయండి. ఈ వృక్షాలతో పెంచబడినటువంటి మారీష అనేటువంటి ఈ కన్యను మీరు స్వీకరించి భార్యగా పొందండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆమె గురించి కూడా చెప్తున్నారు, ఆమె గుణవతి అందవతి. ఓకే, ఈ రెండు ఆమెలో ఉన్నాయి. ఇత్యా మంత్ర పరారోహం కన్యామాప్సరసీం నృపా నమో రాజాయయౌ దత్వా తే ధర్మేణోపయేమిరే. శ్రీకల్పన మాతాజీ చదువుతారా? శుకదేవ గోస్వామి పలికెను. రాజా, ఆ విధంగా ప్రచేతస్సులను శాంతపరచి సోముడు ప్రమ్లోచ యను అప్సరసకు జన్మనిచ్చి సౌందర్యవతి కన్యను వారి కొసగెను. సుందరమగు ఎత్తైన విరుదలు కలిగిన ఆ కన్యను ప్రచేతస్సులు స్వీకరించి ధర్మానుసారంగా వివాహం ఆడిరి. హరే కృష్ణ. ఇక్కడ సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. సో చాలా అందగత్య అయినటువంటి మారీషి అనేటువంటి ఒక కుమార్తె, ఆమె ఎవరికి కుమార్తె? ప్రమ్లోచ అనేటువంటి అప్సరసకు పుట్టినటువంటి కుమార్తె. ఆమెని అప్సరస వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి వృక్షాలలోనే, వృక్షాల దగ్గరనే పెరగడం అనేటువంటిది జరిగింది కాబట్టి వృక్షాల పుత్రికగా మనము పరిగణించవచ్చు. సో ఈ అప్సరసకి జన్మించింది కాబట్టి మామూలుగానే ఆమె అందగత్య అయి ఉంటుంది. కాబట్టి ఆమెకి చాలా అందం ఉంది. అలాంటి అందం ఉన్నటువంటి ఒక స్త్రీని ప్రచేతస్సులకి ఇచ్చి వివాహం చేసుకోమని చంద్రుడు చెప్పి వాళ్ళ యొక్క కోపాన్ని చల్లార్చారు అని చెప్తున్నారు. ఏభ్యస్తస్యాం సమభవద్దక్షాః. ప్రచేతసః కిల యస్య ప్రజా విసర్గేణ లోకా అపూరితాస్త్రయః. హరే కృష్ణ ప్రభుజీ. ఆమె వలన ప్రచేతనుడు దక్షుడను పుత్రుని భరిస్తుంది. ఆ దక్షిణ వలన ఉల్లోకములు ప్రజలతో నిండినవి. భాష్యం. దక్షుడు తొలుత స్వయంభువ మనువు కాలమున జన్మించి ఉండెను, కాని శివుని విధించిన నిందించిన కారణమున తన శిరమును కోల్పోయి మేక శిరమును పొందెను. ఆ విధముగా అవమానితుడై అతడు ఆ దేహమును విడిచిపెట్టి ఆరవ మన్మంత్ర కాలమున బాక్షుష మన్మంత్రము మారీష గర్భమున తిరిగి దక్షిణగా జన్మించను. ఈ సందర్భమున శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. చాక్షుషే తస్థలే ప్రాప్తే ప్రాకృతే కలద్రుతే యస యవసర్గ ప్రజాయిష్టే నదక్షో చై చోదిత. తన పూర్వ దేహము నశించినప్పటికి అదే దక్షుడు దైవచోదితుడై చాకృష మన్మంత్రమున ప్రజా సృష్టి కావించెను. భాగవతము 4.3.30.49. ఆ విధముగా దక్షుడు తన పూర్వ వైభవమును తిరిగి పొంది కోట్ల కొలది సంతానముతో ముల్లోకములను నింపెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో దక్షుడి యొక్క కథ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటే ప్రచేతసుల యొక్క కోపాన్ని చల్లార్చినటువంటి చంద్రుడు మరీషి అనేటువంటి ఒక అందమైనటువంటి కన్యని ప్రచేతసులకి ఇచ్చి వివాహం చేయటం వల్ల ప్రచేతసులు ఆ కన్య ద్వారా దక్షుణ్ణి పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇంతకు ముందు ఇది ఎన్నో మన్వంతరం అంటే ఆరవ మన్వంతరం, చాక్షుష మన్వంతరంలో జరిగినటువంటి విషయం. సో చాక్షుష మన్వంతరం వరకు కూడా ఆయన వేచి ఉన్నారు దక్షుడు. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి, దక్షుడు ఇంతకు ముందు బ్రాహ్మణుడు, చాలా వైదిక కర్మలు చేసినటువంటి వ్యక్తి.
యజ్ఞాలు యాగాలు చేసినటువంటి వ్యక్తి. బ్రాహ్మణుడు అంటే క్షత్రియుడి కంటే ఉన్నతమైనటువంటి, మరి ఉన్నతమైనటువంటి జన్మ పొందినటువంటి బ్రాహ్మణుడైనటువంటి దక్షుడు ఇప్పుడు ప్రచేతసులకి జన్మించారు, అంటే క్షత్రియుడిగా జన్మించారు. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఒక వర్ణం పతనం చెందారు, ఒక వర్ణం దిగారు. మామూలుగా వైదిక సంస్కృతి ప్రకారంగా, వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా మన యొక్క జీవన శైలి ఎలా ఉండాలి అని అంటే, ఒక్కొక్క వర్ణాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు ఒకవేళ శూద్రుడు అయితే మన కర్మల ద్వారా అట్లీస్ట్ నెక్స్ట్ జన్మలో వైశ్యులుగా పుట్టగలగాలి. ఒకవేళ మనం ఇప్పుడు వైశ్యులమైతే నెక్స్ట్ జన్మలో క్షత్రియులుగా పుట్టాలి, క్షత్రులమై ఉంటే నెక్స్ట్ జన్మలో బ్రాహ్మణులుగా పుట్టాలి. ఆ విధంగా వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా మనము ఒక్కొక్క వర్ణము ఉద్ధరింపబడుతూ వెళ్ళాలి. అది జన్మ సాఫల్యం. కానీ దక్షుడికి ఏం జరిగింది? ఇంతకు ముందు జన్మలో గొప్ప బ్రాహ్మణుడు, ఇప్పుడు క్షత్రియుడయ్యాడు. ఎందుకయ్యాడు? తను పరమ వైష్ణవుడైనటువంటి శివుణ్ణి అవమానించాడు. వైష్ణవుడైనటువంటి శివుణ్ణి అవమానించినటువంటి వ్యక్తి అంటే పాపం చేసినట్లు. సో పాపాలు చేసినటువంటి వాళ్ళు ఏమైపోతారండి? ఉన్న జన్మ కంటే నీచ జన్మకి వెళ్ళిపోతారు. ఉన్న జన్మ కంటే నీచ జన్మకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు దక్షుడు మళ్ళీ జన్మను ఎత్తి ఒక క్షత్రియుడిగా జన్మించడం అనేటువంటిది ఉచితం. కాకపోతే అదృష్టం ఏంటంటే, దక్షుడు కూడా భక్తిని చేశాడు, విష్ణువు కోసం యజ్ఞాలు చేశాడు, కాబట్టి ఆయన ఇక్కడ మళ్ళీ ప్రజాపతిగా జన్మించడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రజోత్పత్తి చేయటానికి అనువైనటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తిగా దక్షుడు తిరిగి జన్మించడం అనేటువంటిది జరిగింది. అది కూడా క్షత్రియుడిగా జన్మించడం అనేటువంటిది జరిగింది. అంటే క్షత్రియుడిగా జన్మించడం అనేటువంటిది ప్రమోషన్ ఏం కాదు, అది డిమోషన్. సో దక్షుడికి ఒక స్థాయి దించినా కానీ దక్షుడి యొక్క దక్షుడికి ఇవ్వబడినటువంటి బాధ్యత మాత్రం చాలా గొప్ప బాధ్యతనే ఇచ్చారు. ఆయన ఇప్పుడు ప్రజాసృష్టిని చెయ్యాలి, అది ఈయన బాధ్యత. ఓకే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఆయన అంతకు ముందు కూడా దక్ష ప్రజాపతి అంటారు కదా ప్రభు, అప్పుడు కూడా ఆయన ప్రజాపతే, కానీ అప్పుడు ఆయన బ్రాహ్మణుడు, బ్రహ్మపుత్రుడు. అప్పుడు ప్రజా సృష్టి చేయలేదు అంటారు. అప్పుడు ఆయన అప్పుడు ప్రజా సృష్టి చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు ప్రజా సృష్టి. ఓకే హరే కృష్ణ ప్రభు. యథా ససర్జ భూతాని దక్షో దుహితృవత్సలః రేతసా మనసా చైవ తన్మమావహితః శృణు. మళ్ళీ శ్రీమత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలుకుసాగిలు. పుత్రుకుల ఏడ అమిత అనురాగములు కలిగిన దక్ష ప్రజాపతి వీర్యం ద్వారా మనసు ద్వారా వివిధ రకములకు జీవులను ఏ విధముగా సృష్టించినో సావధానముగా ఆలకింపము. భాష్యము. దక్షునికి జన్మించిన వారందరూ పుత్రికలే అని దుహితృవత్సల అను పదము సూచించుచున్నది. అతనికి పుత్ర సంతానము లేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. అంటే దక్షుడుకున్న శక్తి చూడండి, దక్షుడు వీర్యంతోనూ సృష్టించారు, మనసుతోనూ సృష్టించారు ప్రజలని. అది ఏ విధంగా సృష్టించారు అనేటువంటి విషయం ఇప్పుడు నేను చెప్తాను విను అని సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి చెప్తున్నారు. అంటే ఇదే కదా పరీక్షణ్ మహారాజ్ తెలుసుకోవాలి అని అనుకుంది. ఏ విధంగా గౌణ సృష్టి కంటిన్యూ అయింది, ఏ విధంగా ప్రజోత్పత్తి జరిగింది, ఏ విధంగా భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలోకి జీవులు వచ్చేసారు అనేటువంటిది ఈయన తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. దానికి సమాధానమే దక్షుడు ద్వారా జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు. మనసైవాసృజత్ పూర్వం ప్రజాపతిరిమా ప్రజాః దేవాసుర మనుష్యాదీన్ చదువు.
దక్ష ప్రజాపతి తొలుత మనస్సుతో నానా రకములకు దేవతలను దానవులను మానవులను పక్షులను పశువులను జలచరాలను సృష్టించెను. మనసుతో మొదటగా సృష్టించింది ఎవరిని అని అంటే దేవతలు వచ్చారంట ఆయన నుంచి, దానవులు వచ్చారు, మానవులు వచ్చారు, పక్షులు వచ్చారు, పశువులు వచ్చారు, జలచరాలు కూడా వచ్చాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇదంతా కూడా దక్షుడి యొక్క మనస్సుతో జరిగినటువంటిది. తమ బృంహితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతి ఇంద్యపాదాను పవ్రజ్య హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అనుపమ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం అండి. చదవమంటారా? అది లేట్ గా వచ్చింది. కానీ తాను ప్రజా సృష్టి సరిగా చేయటలేదని గమనించిన దక్ష ప్రజాపతి వింజ పర్వత ప్రాంతమునకు చేరి దుష్కరముకు తపస్సును అనుసరించెను. సో ఇక్కడ తపస్సు నేను సరిగా చెయ్యలేదు అంటే, సారీ, ప్రజా సృష్టి నేను ఇంకా సరిగా చేయలేదు అని అనుకున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వరకు ఆయన మనసుతో సృష్టించేశారు. సో మనసుతో సృష్టించినటువంటి వాళ్ళు ఫర్దర్ గా మళ్ళీ ఇంకా ప్రజలను సృష్టించగలరా అంటే సృష్టి అంత గొప్పగా సృష్టింపబడటం లేదు. అందుకనే ప్రజా సృష్టి అనేటువంటిది ఇంకా సరిగా జరగలేదు అని చెప్పేసి ఆయన భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసం వింధ్య పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయి తపస్సు చేయటం అనేటువంటిది మొదలు పెట్టారు. ఓకే. తత్రాఘమర్షణం నామ పాపహరం పరం ఉపస్పృశ్యాను సవనం తపసాతోషయుద్ధరీ. ఆ పర్వతము చెంత అగమర్షణమను ఒక తీర్థస్థానం ఉన్నది. అచ్చట అతడు అనుష్ఠానమును అనురించుచు తీవ్ర తపస్సుతే శ్రీహరిని ప్రసన్న చేశాను. హరే కృష్ణ ప్రభు. సో అక్కడ ఒక తీర్థస్థానం ఉంది. సో ఎప్పుడైనా సరే తపస్సులు చేసేటువంటి వాళ్ళు తీర్థస్థానాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే తీర్థస్థానంలో మాత్రమే వాళ్ళ యొక్క తపస్సు ఫలిస్తుంది. అంటే మనకి చూడండి, 6వ అధ్యాయంలో కూడా మనకి అష్టాంగ యోగ విధానం గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ముందు మనం ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అంటే ధ్యాన ప్రక్రియ ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మనం ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేస్తూ నేను ధ్యానంలో పరిపూర్ణతను సాధించేస్తున్నాను అని అనుకుంటే మాత్రం భ్రమ, మనము ధ్యానం చేయము, నిద్రపోతాం. కాబట్టి ధ్యానం చేయాలంటే ముందు ఏకాంత ప్రదేశమై ఉండాలా, రెండు అది పవిత్ర స్థానమై ఉండాలా. ఈ రెండూ కాకుండా నేను ధ్యానంలో కూర్చున్నాను, ధ్యానంలో పరిపూర్ణతను పొందుతున్నాను అని అంటే మాత్రం కొంతవరకు మనం భ్రమలోనే ఉన్నట్లు. కాబట్టి భౌతికమైనటువంటి శారీరక కొంత ఉపశమనం తప్ప అలాంటి ధ్యానం వలన ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఎలాంటిది రాదు. ఎప్పుడైతే మనము ఏకాంత ప్రదేశంలో లేకపోతే, అది కూడా పవిత్రమైనటువంటి స్థలంలో లేకపోతే. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుంటే మన ఇల్లు ఏమైనా ఏకాంత ప్రదేశమా? కాదు. ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఉండవా? ఉంటాయి. సో అనేక రకాల డిస్టర్బెన్సులు ఉంటాయి. ఇంకోటి ప్రత్యేకించి మనం మన ఇల్లు ఎక్కడున్నాయి? మన ఇల్లు మంచి సిటీలలో ఉన్నాయి, రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో మనం ఉన్నప్పుడు మనకి ఎక్కడ ఏకాగ్రత కుదురుతుంది? ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇలా చేసేటువంటి ధ్యాన ప్రక్రియ అనేటువంటిది సరి అయినటువంటి ధ్యాన ప్రక్రియ కాదు. ఆధ్యాత్మిక ఉన్నతి అనేటువంటిది ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా రాదు. మహాలాభం వస్తే శారీరక లాభం తప్ప ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈయన శ్రీహరిని ప్రసన్నం చేసుకోగలిగాడు ఎందుకు అనంటే ఈయన ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ధ్యానం చేశారు కాబట్టి. అస్తౌషిద్ధం సగుహ్యేన భగవంతం అదోక్షజం తుభ్యం తదభిదాస్యామి. కశ్యాతుర్యధాహరిః
అమృతమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దక్ష ప్రజాపతి హంగు హంస గుహ స్తోత్రము ద్వారా దేవదేవుని స్తుతించెను. ఆ స్తోత్రమును నేను నీకు పూర్తిగా వివరించెదను. దానిచే భగవంతుడు ఏ విధముగా ప్రసన్నుడయ్యేననేది విషయమును నేను తెలియచేసేదను. భాష్యము హంస గుహ స్తోత్రమును దక్షుడు రచింపలేదని అది వేద సారస్వతమును వేద సారస్వతమున ఉన్నప్పటిదే అని తెలుసుకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, దక్ష ప్రజాపతి తపస్సు చేశారు, భగవంతుణ్ణి స్తుతించారు, ఎలా స్తుతించారు? హంసగుహ్య స్తోత్రముతోటి స్తుతించడం అనేటువంటిది జరిగింది. ఆ హంసగుహ్య స్తోత్రం ఏమిటి, హంసగుహ్య స్తోత్రంతో ఎలా స్తుతించారు అనేటువంటి విషయం నేను ఇప్పుడు నీకు తెలియజేస్తాను విను అని సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి తెలియజేస్తున్నారు. ఇక్కడ దక్ష ప్రజాపతి మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి వినిపిస్తాయి, అది కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నటువంటి. సో మీ అందరూ కూడా చేయండి, దక్ష ప్రజాపతి చేసినట్టే మీరు కూడా భగవంతుని స్తుతించినట్లు అవుతుంది. శ్రీ ప్రజాపతి రువాచ. నమః పరాయ విద నమః పరాయ వితధానుభూతయే గుణత్రయాభాస నిమిత్త బంధవే అదృష్టధామ్నే గుణతత్వ బుద్ధివి వివృత్తమానాయ దధే స్వయం భువే హరే కృష్ణ ప్రభుజ. దక్ష ప్రజాపతి పలికెను, దేవదేవుడు మాయకు దానిచే సృజింపబడి భౌతిక స్థితులకు పరమైన వాడు. అకుంఠిత మగు జ్ఞానశక్తిని ఇచ్చాశక్తిని కలిగిన అతడు జీవులకు మరియు మాయకు నియామకుడు. ఈ భౌతిక జగత్తుని సర్వస్వమని భావించిన బద్ధజీవులు ప్రయోగాత్మక జ్ఞాన నిదర్శనమునకు పరుడైనట్టి అతనిని గాంచగలరు. స్వతః ప్రమాణుడు, స్వయం పరిపూర్ణుడు నగు అతనికి పరమైన కారణము ఇంకొకటి లేదు. అట్టి భగవంతునకు నేను వందనములను అర్పింతును. ఓకే, ప్రార్థనలో ఫస్ట్ భగవంతుని కీర్తిస్తున్నారు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి, మనకి భౌతికమైనటువంటి కోరిక ఉన్నా కానీ మనం చేయాల్సినటువంటి భక్తి స్వయంగా దేవాది దేవుడికి మాత్రమే చేయాలి, భగవంతుడికి మాత్రమే చేయాలి. అప్పుడే అది శాస్త్ర నిర్దేశాను ప్రకారంగా చేస్తున్నటువంటి అర్చన అవుతుంది, పూజ అవుతుంది. అలా కాకపోతే మిగిలినటువంటి ఏ రకమైనటువంటి భక్తి అయినా సరే, ఏ రకంగా మనం చేసేటువంటి పూజలైనా సరే, ఏది దేవాది దేవుడిని ఉద్దేశించి కాకుండా మనం పరోక్షంగా చేసేటువంటి పూజలు ఏమన్నా సరే, అవి శాస్త్ర నిర్దేశానుసారంగా మనం చేస్తున్నటువంటి అర్చన విధానం కాదు. ఇక్కడ దక్షుడు కూడా భౌతికమైనటువంటి కోరికతోనే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? నాకు ఇంకా పుత్రుడు కావాలి అని వెళ్ళారు, నాకు ఇంకా ప్రజోత్పత్తి చెయ్యాలి అని ఉంది అని వెళ్ళారు, ఈ ప్రజోత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి శక్తిని నాకు ఇవ్వు అని చెప్పడం కోసం వెళ్ళారు, భగవంతుడిని ప్రార్థించడం కోసం వెళ్ళారు. అంటే ఇది చూడటానికి భౌతికమైనటువంటి కోరిక. అంటే ఇప్పుడు దక్షుడు కూడా గొప్పవాడే, నారదుడు కూడా గొప్పవాడే. నారదుడు ఆధ్యాత్మికంగా ఉన్నారు, కానీ దక్షుడు భౌతికంగా భౌతికమైనటువంటి బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ప్రజాసృష్టి చేయటము అనేటువంటిది బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ. సో బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను పాటించడం అనేటువంటిది కూడా ధర్మమే, అలాంటి ధర్మం చేస్తున్నారు, కానీ భౌతిక పనులతోటి. అదే ఆధ్యాత్మిక కర్మలతోటి చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఇక్కడ భౌతిక కర్మలతో చేస్తున్నా కానీ తను తన బాధ్యతను నెరవేర్చడం కోసం స్వయంగా భగవానునే ప్రార్థిస్తున్నారు. అలా భగవానుని ప్రార్థిస్తూ ఏమంటున్నారు, మొత్తం జ్ఞానశక్తి నీది, నువ్వే, నువ్వు నీ ఇచ్ఛాశక్తితోటి జీవులను ఈ మాయకు జీవులకి ఈ మాయకు నియామకుడివి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ స్తుతులు వింటే మనకి ఏమని అర్థమవుతుంది అంటే భగవంతుని యొక్క గొప్పతనం తెలుస్తుంది, పరమ నియామకుడు అనేటువంటి విషయం తెలుస్తుంది, దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఎవరైతే ఈ భౌతిక విశ్వాన్నే సర్వస్వం అని భావిస్తారో, అంటే
ఈ భౌతిక సృష్టికి పరంగా ఇంకా నువ్వు ఉన్నావు అని తెలుసుకోరు. మనం ప్రయోగాల ద్వారా ఏమైనా తెలుసుకుంటే ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోగలుగుతాం. కానీ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే మనం ఏ ప్రయోగం చేసినా తెలియదు. మనం ఎన్ని రకాల కెమికల్స్ ని మిక్స్ చేసి లేదు అంటే ఎన్ని రకాల ఖగోళ శాస్త్ర అధ్యయనం కోసం ఉపయోగించేటువంటి పరికరాలను ఉపయోగించినా కానీ రాకెట్లతోటి ప్రయాణం చేసి ఈ గ్రహాంతర ప్రయాణం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ మనం భగవంతుడి గురించి తెలుసుకోలేము. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాల ద్వారా తెలుసుకోబడేటువంటి వాడు కాదు భగవంతుడు. అలాంటి భగవంతుడు స్వతహా ప్రమాణుడు, స్వయం పరిపూర్ణుడు, అతనికి పరమైనటువంటి కారణం ఇంకొకటి లేదు. సో అది మూల కారణం. అది ఈ భౌతిక సృష్టి మొత్తానికి కూడా స్వయంగా భగవానుడే మూల కారణము. ఆ భగవానుడికి పరంగా ఇంకేం లేదు, భగవానుడే సర్వస్వానికి మూలము. అలాంటి భగవానుడికి నేను వందనాలను తెలియజేస్తున్నాను అని చెప్తున్నాను. అంటే మనము భగవంతుణ్ణి ప్రార్థించాలి ఈ విధంగా. ఓకే చదవండి మతది. భాష్యంపై శ్రీల ప్రభాత్ కే జై. దేవదేవుని దివ్య స్థితి ఇచ్చిన వివరింపబడినది. బద్ధజీవులు భౌతిక దృష్టికే అలవాటు పడిగిందరు. అట్టి భౌతిక దృష్టికి పరముగానున్నటి ధామమున అతడు నెలకొని ఉన్నాడని వారెరుగరు. అటువంటి బద్ధజీవులకు దేవదేవుడు అగోచరుడు. లౌకికుడు ప్రపంచములోని పరమాణువులను లెక్క పెట్టగలడేమో గాని దేవదేవుని అవగతము చేసుకున్న అసమర్థుడై ఉండును. ఇదే విషయము బ్రహ్మ సంహిత యందు 5.34 యందు ఇట్లు ధృవపరపబడినది. పందాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరతాపి మనసో ముని పుంగవానాం సోప్యస్తి యత్ ప్రదసీమ్న విచింత తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. బద్ధజీవులు వాయువేగ మనోవేగములతో చరించుచు మానసిక కల్పనల ద్వారా దేవదేవుని తెలుసుకున్నటకు కోట్ల కొలది సంవత్సరములు యత్నించినను పరతత్వమగు అతడు వారికి అచింత్యముగానే మిగిలియుండును. ఏలయనగా లౌకికుడు దేవదేవుని అపరిమితమగు ఉనికి యొక్క పరిమాణమును గణింపజాలడు. పరతత్వము పరిమాణమునకు అందని వాడైనచో అతనిని అనుభూతమనర్చుకునుట్లని ఎవరేని ప్రశ్నించవచ్చును. దానికి సమాధానము ఇచ్చట స్వయంభువే అని పదము ద్వారా తెలుపబడినది. మనుజుడు దేవదేవుని ఎరిగినను ఎరుగకపోయినను అతడు మాత్రము తన ఆధ్యాత్మిక శక్తి యందు నెలకొని ఉన్నాడు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, దేవదేవుడి యొక్క దివ్య స్థితిని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు దక్షుడు. ఓకే, అయితే ఈయన దివ్య స్థితి ఎలా ఉంటుంది అని అంటే ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారు. సో భగవంతుడిని తెలుసుకోవడము అనేటువంటిది భౌతికంగా ఉంటే తెలుసుకోవడం సాధ్యం కాదు. భౌతికమైనటువంటి పరికరాలను ఉపయోగించి భగవంతుని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. భౌతికమైనటువంటి శరీరంతో, భౌతికమైనటువంటి చక్షువులతోటి భగవంతుడిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఈ భౌతికమైనటువంటి కళ్ళతోటి ఈ భౌతిక విషయంలో నేను మిగిలినటువంటి అన్నింటినీ చూడగలుగుతున్నప్పుడు నేను భగవంతుడిని ఎందుకు చూడలేను, భగవంతుడు ఎక్కడున్నాడో చూపించు అనేటువంటి లౌకిక వాదులు ఎప్పటికీ కూడా భగవంతుడిని తెలుసుకోలేరు. కాబట్టి వీళ్ళు ఎంత ప్రయోగాలు చేసినా కానీ బహుశా వీళ్ళు ఈ విశ్వంలో ఉన్నటువంటి ధూళి కణాలన్నింటినీ కూడా వాళ్ళు లెక్కేయగలుగుతారేమో కానీ భగవంతుని మాత్రం వాళ్ళు తెలుసుకోలేరు. అంటే వీళ్ళ ప్రయోగాలతోటి ఎన్ని ధూళి కణాలున్నా ఈ విశ్వం మొత్తంలో కలిపి అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ప్రయోగాలు చేస్తారు కాబట్టి. కానీ అంతకు మించి వాళ్ళు తెలుసుకోలేరు. అంటే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఈ ధూళి కణాలను మాత్రమే వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటే ఇలాంటి భౌతిక విశ్వాలు ఎన్ని వేల కోట్లున్నాయి. అంటే ఈ విశ్వానికి అవతల కూడా ఇంకా విశ్వాలు ఉన్నాయి. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి విషయాలే పూర్తిగా అధ్యయనం చేయలేనటువంటి వీళ్ళు ఈ విశ్వానికి అవతల కూడా ఇంకా భౌతిక విశ్వాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకునేటువంటి అవకాశం వీళ్ళకి లేదు. ఇంకా అలాంటప్పుడు ఈ భౌతిక విశ్వాలన్నిటికీ మూల కారణమైనటువంటి భగవానుని తెలుసుకోవడం అనేటువంటిది వీళ్ళకి సాధ్యం కాదు. అందుకనే ప్రయోగాల ద్వారా భగవంతుని తెలుసుకునేటువంటి భౌతికవాదులకి భగవంతుడు ఎప్పటికీ అవగతం కారు అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహితలో కూడా స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నారు మనకి. ఓకే, కోట్ల కొలది సంవత్సరాలు ప్రయోగాలు చేసినా కానీ భగవంతుని వీళ్ళు అవగతం చేసుకోలేరు అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. నయస్య సంఖ్యం పురుషో అవైతి సఖ్యో. నయస్య సంఖ్యం పురుషో అవైతి సఖ్యో.
तथा वसन् संवंसतः पुरे अस्मिन् गुणोयता गुणिनो व्यक्तदृष्टे तस्मै महेशाय नमोस्करोमि हरे कृष्ण प्रभुजी ఇంద్రియార్థములు రూప రస స్పర్శ గంధ శబ్దములు అన్నమాట తమ్ము ఇంద్రియములు ఏ విధముగా అనుభూతి మనర్చుకునో ఎరగనట్లు బద్ధజీవుడు పరమాత్మతో పాటు దేహమును వసించి ఉన్నప్పటికీ సృష్టికి ప్రభు అయిన పరమ పురుషుడు ఏ విధముగా తన ఇంద్రియములను నిర్దేశించున్నాడో ఎరగజారడు పరమ నియామకుడగు ఆ పరమ పురుషునికి ఇవే నా వందనములు ఓకే ఒక దేహధారి ఏ విధంగా తన దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అనేటువంటి విషయం కూడా తెలుసుకోలేదు అంటే ఈ దేహమే నేను అని అనుకునేటువంటి వ్యక్తి కూడా ఈ దేహం ఎలా పనిచేస్తుందో తెలియదు ఈ దేహం కూడా ఒక మెషిన్ లాంటిది ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది అనేటువంటిది మనకు తెలిస్తే మరి మనం ఎందుకు డాక్టర్ల దగ్గరికి వెళ్దాం సో అనేక రకాల రోగాలకి మనమే నయం చేసుకోవచ్చుగా చేసుకోలేము ఎందుకంటే మన శరీరానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం కూడా మనకి లేదు అందుకని ఇక్కడ చెప్తున్నా చూడండి ఇంద్రియార్థాలు రూప రస స్పర్శ గంధ శబ్దములు ఇంద్రియార్థములు ఏ విధంగా అనుభూతం మనర్చుకోనగలవో ఎరగనట్లు బద్ధజీవులు కూడా భగవంతుడు కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుని కూడా వాళ్ళు తెలుసుకోలేరు అని చెప్తున్నారు కాబట్టి ఏ విధంగా భగవంతుడు పరమాత్మ రూపంలో మనలో ఉండి మనల్ని ఏ విధంగా నిర్దేశిస్తున్నారు మన ఇంద్రియాలను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు మన ఇంద్రియాల మనకి అందరికీ కూడా పరమనియామకుడుగా ఎలా ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు అలాంటి పరమనియామకుడికి నా వందనములు అని తెలియజేస్తున్నారు ఇక్కడ దక్షుడు చదవండి ప్రభుపాదుల వారి భాష్యం జీవాత్మ పరమాత్మను కలిసి ఒక దేహమును వసింతురు ఒక చెట్టు పైన ఉన్న రెండు పక్షులు ఉపమానముతో ఈ విషయము ఉపనిషత్తులలో ధృవపరచబడినది ఒక పక్షి వృక్షఫలమును ఆరగించుచుండగా వేరొక పక్షి కేవలం సాక్షిగా నుండి నిర్దేశం వసుకొచ్చున్నది ఫలమార్గించున్న పక్షితో పోల్చబడిన జీవాత్మ తన మిత్రుడు పరమాత్మతో కలిసి కూర్చునేనను అతని వంక చూడజాలకున్నది వాస్తవమునకు ఇంద్రియార్థముల భోగం నందు జీవాత్మ ఇంద్రియంలో పనిచేయటకు నిర్దేశం నసుకున్నది పరమాత్ముడి అయినను ఇంద్రియార్థములు ఇంద్రియములను చూడజాలనట్లు అతడు తన నిర్దేశించే పరమాత్మని చూడజాలకున్నాడు బద్ధజీవునికి ఎన్నో కోరికలు కలవు పరమాత్ముడు ఆ కోరికను తీర్చినను బద్ధజీవుడు అతనిని చూడలేడు ఆ విధముగా దక్ష ప్రజాపతి పరమాత్మను తాను చూడజాలకులను వందనములను అర్చించుచున్నాడు దీనిని మరొక ఉదాహరణ ఇట్లు చెప్పుకొనవచ్చును సామాన్య పౌరులు ప్రభుత్వ నిర్దేశంలోనే పనిచేస్తున్నప్పటికీ తాము ఎట్లు పాలింపబడుతున్నారో లేదా ప్రభుత్వం అనగా ఏమో ఇరగకుండవచ్చును ఈ సందర్భంలో మధ్వాచార్యులు స్కంద పురాణం నుండి ఈ క్రింది శ్లోకంలో ఉదాహరించి యథారాజ్ఞ ప్రియత్వంతో భృత్వావేదేన చాత్మన తథా జీవోన యస్సౌఖ్యం వేత్తి తస్మై నమోస్తుతే ఒక పెద్ద సంస్థానం నందలి వివిధ శాఖలలో పనిచేయనట్టి భృత్యగణము తామెవరి ఆధీనమున పనిచేయుచున్నారో అట్టి ప్రధాన నిర్దేశకుని కాంచజాలకున్నట్లు బద్ధజీవులు తమ దేహమందే ఆసనుడైన పరమమిత్రుని కాంచజాలరు కనుక మన చర్మ చక్షువులకు అగోచరుడైన ఆ పరమాత్మునికి ఇవే మా వందనములు హరి కృష్ణ ప్రభు చర్మ చక్షువులకి కనిపించడు అగోచరుడు సో అంటే మన కళ్ళకి కనిపించినటువంటి భగవానుడికి మా వందనములు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు అయితే భగవంతుడు మనలో పరమాత్మ రూపంలో ఉన్నారు అంటే మన ఆత్మతో పాటు భగవంతుడు కూడా ఉన్నారు అనేటువంటి విషయం ఉపనిషత్తుల్లో మనకి ధృవీకరించబడుతుంది సో ఏ విధంగా అయితే పరమాత్మ యొక్క నిర్దేశంలో మనము పనిచేస్తున్నాము అనేటువంటి విషయము మన పక్కనే ఉన్నటువంటి పరమాత్మ నిర్దేశంలో పనిచేస్తున్నా కానీ మనకి అది అర్థం కావట్లేదు అది మనం చూడలేకపోతున్నాము ఎందుకు అనంటే మనం బద్ధజీవులుగా ఉండిపోయాము కాబట్టి మనము భౌతికమైనటువంటి ఇంద్రియాలని భౌతికమైనటువంటి విషయాలను మాత్రమే మనము చూడగలుగుతాము భౌతికమైనటువంటి విషయాల పట్లనే మనకు నమ్మకం ఉంటుంది కాబట్టి బద్ధజీవుడు ఇలా చూడలేడు అందుకని దక్ష ప్రజాపతి పరమాత్మని చూడలేరు చూడకున్నను అలాంటి పరమాత్మకి నా వందనాలు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు
మనకి స్కంద పురాణంలో ఒక శ్లోకంలో మనకి చెప్పబడినటువంటి విషయం ఏం చెప్తుంది అంటే, ఒక కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి కంపెనీ యజమానిని చూడాల్సినటువంటి అవసరం లేదు, చూడకూడదనే కంపెనీ యజమాని యొక్క నిర్దేశంలోనే పనిచేస్తూ ఉంటాడు. సో లక్షల మంది పనిచేసే కంపెనీ యొక్క యజమాని ప్రతిసారి వచ్చి మన పక్కన కూర్చోరు. సో ఆయన్ని మనం ఎప్పుడు చూడం, కంపెనీలో జారుతాము, కంపెనీలో పనిచేస్తూ ఉంటాము, కొంతకాలం పనిచేసి మళ్ళీ కంపెనీని కూడా వదిలేస్తాము. కానీ ఈ ఈ ఎంతకాలం అయితే మనం ఈ కంపెనీలో పనిచేస్తున్నామో ఆ పనిచేసినంత కాలంలో మనం ఒక్కసారి కూడా ఆ యజమానిని చూసినటువంటి సందర్భాలు ఉండకపోవచ్చు. అయినా సరే మనం ఆయన యొక్క నిర్వహణలోనే మనం ఉన్నాం, ఆయన నిర్దేశానుసారమే మన కర్మలు జరుగుతున్నాయి. ఆయన టార్గెట్లు సెట్ చేస్తారు, ఆయన ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఎవరు పనిచేయాలి అనేటువంటిది ఆయన నిర్దేశిస్తారు. సో ఎంత టర్నోవర్ ఉండాలి, ఎంత ఎవరు ఎంతమంది రిసోర్సెస్ ఉండాలి, ఏ విధంగా పనిచేయాలో అన్నీ వాళ్ళు నిర్ణయిస్తారు. అలా నిర్ణయించినటువంటి ఆయన్ని, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మనం ఆయన్ని అర్థం చేసుకున్నట్లు స్వయంగా భగవానుడే ఈ సమస్త సృష్టికి నియామకుడు అయి ఉన్నా కానీ భగవానుడిని మాత్రం మనం చూడలేము అని. దేహో అసవో క్షజ, దేహో అసవో అక్ష, మనవో భూత మాత్ర. ఆత్మానం అన్యం చ విదుః పరం యత్. సర్వం పుమాన్ వేద గుణాశ్చ తం సంజ్ఞో. నవేధ సర్వజ్ఞ మనస్థమీడే. రమ్యమాత చదవండి. హరే కృష్ణ. కేవలం అనాత్మమైన కారణమున దేహము, ప్రాణములు, అంతర్బాహ ఇంద్రియములు, ఐదు స్థూలతత్వములు, ఐదు సూక్ష్మేంద్రియాలు, రూప రస గంధ శబ్ద స్పర్శలు, స్వస్వరూపమును గాని ఇతర ఇంద్రియముల స్వభావమును గాని లేదా తమ నియామకుల స్వభావమును గాని ఎరుగజాలవు. కానీ ఆత్మస్వరూపుడైనందున జీవుడు తన దేహమును, ప్రాణములను, ఇంద్రియములను, స్థూలాంశములను, ఇంద్రియార్థములను మాత్రమే గాక వానికి మూలమగు త్రిగుణములు కూడా ఎరుగగలుగును. ఆ ప్రకారం అతడు వానిని పూర్తిగా నెరిగి ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు అనంతుడైన పరమాత్మని మాత్రం చూడ సమర్థుడు కాడు. అట్టి భగవంతునికి నేను వందనం అర్పించుకున్నాను. సో భగవంతుని చూడాలి అని అంటే ముందు మనం ఆధ్యాత్మికం అవ్వాలి. మనం ఆధ్యాత్మికమైనప్పుడు మాత్రమే మనం దాన్ని చూడగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన ఇంద్రియాలు భౌతికం, ఇంద్రియాలు ఏమి ఆధ్యాత్మికం కాదు, ఇంద్రియాలు భౌతికం. అలాంటి ఇంద్రియాలు, చెవులు, చెవులకి కళ్ళు తెలియవు, కళ్ళ గురించి ముక్కుకు తెలియదు, ముక్కు గురించి నోటికి తెలియదు, నోటి గురించి మన ఈ యొక్క చర్మం గురించి తెలియదు నోటికి. సో ఈ విధంగా ఒక ఇంద్రియం గురించి ఇంకొక ఇంద్రియానికి తెలియదు, ఒక ఇంద్రియం ఇంకొక ఇంద్రియం యొక్క పూర్తి జ్ఞానాన్ని పొంది ఉండదు. కానీ ఈ ఇంద్రియాల యొక్క జ్ఞానము ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి ఉంటుంది. ఏ ఇంద్రియం ఎలా పనిచేస్తుంది అనేటువంటిది ఈ ఆత్మకి తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మ ఆధ్యాత్మికం కాబట్టి. ఎప్పుడైతే ఈ ఆత్మ ఆధ్యాత్మికమో అని మనం రియలైజ్ అవుతామో అప్పుడు మనము పరమాత్మని రియలైజ్ అవ్వగలుగుతాం. ఎప్పుడు ఎంతవరకు అయితే మనం ఆత్మని మనము ఈ శరీరంతోనే మనం పోల్చుకుంటూ ఉంటే, ఈ శరీరమే నేను అని అనుకున్నంత కాలము మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని మనము తెలుసుకోలేము. ఎప్పుడైతే మనం ఈ శరీరం కాదు ఆత్మ అని ఆత్మస్థాయిలో ఉంటామో, అంటే మన యొక్క భావన ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుందో, అప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి పరమాత్మను మనం తెలుసుకోగలుగుతాం. తప్ప భౌతిక స్థాయిలో మనము భగవంతుణ్ణి తెలుసుకోలేము, పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము తెలుసుకోలేము. అట్టి భగవంతుడికి నా వందనములు అని చెప్తున్నారు. చాలా బాగున్నాయండి ఈయన స్తోత్రములు. పరమగుహ్య హంసగుహ్య స్తోత్రము చదవండి మాతాజీ. భాష్యం. శాస్త్రజ్ఞులు భౌతిక తత్వములను, దేహమును, ఇంద్రియములను, ఇంద్రియార్థములను, చివరకు ప్రాణవాయువును కూడా విశ్లేషించి అధ్యయనము చేయగలిగినను వానికి పైననే ఆత్మ ఉన్నదనే విషయం మాత్రం ఎరుగజాలరు. అనగా ఆత్మస్వరూపుడైనందున జీవుడు భౌతికాంశములన్నింటినీ ఎరగగలడు. ఆత్మానుభూతిని బడిసినప్పుడు యోగులు ధ్యానించినట్టు పరమాత్మను ఎరగగలడు. జీవుడు ఆ ప్రకారం పురోగమించినను షడ్విభూతలలో అనంతుడైన భగవాన్ని మాత్రం తెలుసుకొనజాలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. యోగులు ఏం చేస్తారండి? యోగులు ఏం చేస్తారు? ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఎవరి మీద ధ్యానం చేస్తారు? పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. పరమాత్మ మీద ధ్యానం చేసేటువంటి వాళ్ళని యోగులు అని అంటారు.
అయితే ఈ యోగులు పరమాత్మ మీద ధ్యానం చేసే పరమాత్మ గురించి కూడా పూర్తిగా తెలుసుకోలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు అంటే ఆత్మస్థాయిలోకి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు పరమాత్మని వాళ్ళు ధ్యానం చేయగలుగుతారు, కానీ పరమాత్మ ధ్యానంతో వాళ్ళ యొక్క పరిపూర్ణత అనేటువంటిది రాదు. ఎప్పుడైతే ఈ పరమాత్మకు కూడా మూలము భగవానుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతారో అప్పుడు వాళ్ళు పరిపూర్ణతని పొందుతారు. లేదు అని అంటే పరమాత్మ జ్ఞానం వరకు మాత్రమే పరిమితమైపోతే వాళ్ళకు వచ్చేటువంటి ముక్తి భగవంతుడు పరమనియామకుడు పరమాత్మ కంటే కూడా పై స్థాయిలో ఉన్నాడు, భగవతత్వం అనేటువంటిది పరమాత్మతత్వం కంటే కూడా ఉన్నతమైనది అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు సరి అయినటువంటి మోక్ష పదాన్ని పొందగలుగుతారు, అంటే భగవద్ధామాన్ని పొందగలుగుతారు. లేదు అని అంటే లేదంటే ఏం చేస్తారు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు మహా పొందితే నిరాకార బ్రహ్మంలో లీనమైపోయే స్థాయికి వాళ్ళు వెళ్తారు. అది కూడా ఎప్పుడు రియలైజ్ అవుతారు, ఎప్పుడు వెళ్తారు అని అంటే పరమాత్మ గురించి తెలుసుకున్నాడు, పరమాత్మ గురించి తెలుసుకొని ఈ పరమాత్మ ఎవరు, ఈ పరమాత్మ నేను కాదు, ఈ పరమాత్మ నాకంటే పైన ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు, ఈ పరమాత్మ నాకు నియామకుడు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఆయన మోక్షాన్ని పొందుతాడు. అలా కాకుండా పరమాత్మ వరకు తెలుసుకొని ఈ పరమాత్మ నేనే అని అనుకున్నాడు అనుకోండి, ఓకే నాలో ఈ నా శరీరంలోనే ఉన్నాడు అంటే ఇది నేనే అని అనుకున్నాడు అనుకోండి, పరమాత్మ మీద ధ్యానం చేసినటువంటి వ్యక్తి పరమాత్మను చివరికి తెలుసుకుని ఆ పరమాత్మను నేనే అని అనుకుంటే అది మాయావాదం. ఎప్పుడైతే పరమాత్మను నేనే అని అనుకున్నాడో అలాంటి వాడు పరమాత్మలో లీనం అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోతాడు. మహా పొందితే అది సాయుధ్య ముక్తి వస్తుంది, లీనమైపోయేటువంటి ముక్తి వస్తుంది, అంతకు మించి వానికి ఇంకా ఏమీ రాదు. అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అనేటువంటిది ఏదైతే ఉందో అది పొందేటువంటి రకరకాల ముక్తులలో అతి లో స్థాయిలో ఉన్నటువంటి ముక్తి, అంటే జ్ఞానం అనేటువంటి పరిపూర్ణత అనేటువంటి ముక్తి. అంటే అక్కడి నుంచి నిరాకార బ్రహ్మం అనేటువంటిది అసలు యాక్చువల్గా ఆధ్యాత్మిక జ్ఞానానికి బేస్ లాంటిది అన్నమాట. అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనం జ్ఞానం అనేటువంటిది పెరగాలి. సో ఇక్కడ పరమాత్మను తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే పరమాత్మ మనకి అన్యమైనటువంటి వాడు, ఆ పరమాత్మ మన నియామకుడు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకి భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. అలాంటి పరమాత్మ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ పరమాత్మ నేను కాదు, ఆ పరమాత్మకి నేను నమస్కారం చేస్తున్నాను అని దక్షుడు చెప్తున్నాడు. ఓకే ఇక్కడ కాపుదాం మాతాజీ, 26వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. ఇక్కడ వరకు కూడా మనకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానం గురించి మాట్లాడారు. మన పరిమితమైనటువంటి జ్ఞానంతో భగవంతుని తెలుసుకోలేము, ఎవరినైతే మన పరిమితమైనటువంటి జ్ఞానంతో తెలుసుకోలేమో అలాంటి భగవానుడికి వందనములు అని ఇప్పటి వరకు కూడా ఆయన స్థుతిలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. 26వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. ఇంకా భగవంతుని యొక్క సాకార నిరాకార రూపాల గురించి దక్షుడు మాట్లాడతారు రేపటి శ్లోకం నుంచి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యం వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ, 2 మినిట్స్.